జైనూర్ ఘటన అత్యంత పాశవికమన్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1900 హత్యాచారం కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యవస్థను దెబ్బతీస్తోందన్న మాజీ మంత్రి. రాష్ట్రంలో 8 నెలలుగా మహిళలపై అరాచకాలు అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో మహిళలకు భరోసా లేదు, భద్రత లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మాజీ మంత్రి సవిత. బుడమేరు గండి పూడ్చివేతపై మంత్రి నిమ్మలతో ఆర్మీ సంప్రదింపులు. బుడమేరు డైవర్షన్ కెనాల్ కుడివైపున వంతెన వేయాలని ఆర్మీ సూచన. వంతెన వేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్న మంత్రి నిమ్మల. బుడమేరుకు కొనసాగుతోన్న వరద ఉధృతి. బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న లంక గ్రామాల ప్రజలు వరదలతో ప్రతి ఏడాది ఇబ్బందులు పడుతున్నామంటోన్న స్థానికులు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో జిల్లా పరిషత్ స్కూల్లో తప్పిన ప్రమాదం. హైస్కూల్ గోడలను పట్టుకుంటే కరెంట్ షాక్. సెలవు ప్రకటించిన స్కూల్ సిబ్బంది. ఏపీలో వరద మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తోన్న కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లాలో వరదలో మృతి చెందిన లైన్ మెన్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా 32 లక్షల చెక్ అందించిన మంత్రి గొట్టిపాటి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిలిచిపోయిన చెత్తెత్తే వాహనాలు. డీజిల్ లేకపోవడంతో నిలిపివేశామంటోన్న సిబ్బంది. ఆజికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఇంట్లో ఈడీ సోదాలు. సందీప్ ఘోష్ హయాంలో కాలేజీలో ఆర్థిక అవకతవకలపై రైడ్స్. ముంబైలోని టైమ్స్ టవర్స్ లో ఇంకా అదుపులోకి రాని మంటలు. అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న సిబ్బంది. 9 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నికీలలార్పేందుకు ప్రయత్నాలు. ఢిల్లీలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వాన. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు. పట్టపగలే లైట్స్ వేసుకుని వెళ్తోన్న పరిస్థితి. వర్షం ప్రభావంతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్. గంటల తరబడి రోడ్డుపైనే నిలిచిపోయిన వాహనాలు. హైదరాబాద్ కు చేరుకున్న పారాఒలింపిక్ విజేతలు. బీటీకి ఘన స్వాగతం పలికి స్పోర్ట్స్ అథారిటీ. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.